అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమాలలో మీరు రీమేక్ చేయాలనుకునే ఒక సినిమా. అంత ధైర్యం నాకు లేదు. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ వన్ అండ్ ఓన్లీ ఏఎన్ఆర్. ఓకే, మరి నాగార్జున గారి సినిమాల్లో అఖిల్ రీమేక్ చేయాలనుకునే సినిమా లేదా అభిమానులు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్న సినిమా? నేను ధైర్యం తెచ్చుకోవట్లేదు, కానీ నాకు ఎక్కడో వినపడింది హలో బ్రదర్ చేయమంటారని. అది ఇంకొక కైండ్ ఆఫ్ క్రేజీనెస్. ఎస్, వీ వుడ్ లవ్ టు సీ యూ. ఇంకొక క్వశ్చన్, అయ్యగారి పెళ్ళెప్పుడు? నాకేం సంబంధం లేదు, వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్. అప్పుడే చేసుకోమంటారా? అది ఏమో దొరికింది కదా ఆన్సర్. రామకృష్ణ గోవింద అని మీరు పాటలు ఇచ్చాక వాళ్ళు చేసుకోమని ఎందుకు చెప్తారులేండి? కానీ మిగతా క్వశ్చన్స్ చూసే ముందు ఆ పిక్ రెడీగా ఉందంట, ఒక్కసారి చూద్దామా పిక్ ప్లీజ్. అంటే మేము ట్రాన్స్ఫర్మేషన్ని అలా చూడాలనుకున్నాం అన్నమాట. దిస్ ఈజ్ బాలుడు అఖిల్, దిస్ ఈజ్ వైల్డ్ అఖిల్, అండ్ దిస్ ఈజ్ చిల్డ్ అఖిల్. యా, అసలు ఏమిటండి ఈ ట్రాన్స్ఫర్మేషన్? మేము సిసింద్రిని మర్చిపోక ముందే ఇంత ఇంత సర్ప్రైజ్ చేశారు మమ్మల్ని. వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ జర్నీ? ఇట్స్ నాట్ డన్ యెట్, ఇంకా అవ్వలేదు, జర్నీ ఇంకా స్టార్ట్ అయింది. వావ్, పిక్చర్ అభి బాకీ హే కాదు, పిక్చర్ అభి షురూ హో రహా హై. ఎనీవేస్, సో ఇంకొక క్వశ్చన్, సినిమా ఐ మీన్ టీజర్ అది చూసిన తర్వాత మేమందరం పదే పదే చెప్పుకుంటున్న ఒక డైలాగ్ని మీరు ఇప్పుడు స్టేజ్ పైన లైవ్గా చెప్తే బాగుంటుంది అని చూస్తున్నారు ఆడియన్స్. సో వైల్డ్ సాలే బోల్ డైలాగ్ అఖిల్ నుంచి విందామా? మాట్లాడిన తర్వాత లాస్ట్లోనా? లాస్ట్లో. ఓకే, ప్రామిస్ అయితే చేసేసారు. యా, ప్రామిస్ అయితే చేసేసారు కాబట్టి వీ విల్ బి వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ ఫైనల్లీ, పీవీపీ స్క్వేర్ మాల్లో జరిగినటువంటి ఆ స్టంట్కి వస్తున్న రెస్పాన్స్ మామూలుగా లేదు, ప్రతి ఒక్కళ్ళ మైండ్ బ్లోన్ అని చెప్పాలి. సో ఆ స్టంట్ ఎక్స్పీరియన్స్ గురించి మీ నుంచి వినాలనిపిస్తుంది. వాట్ ఈస్ ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అండ్ ద రిసెప్షన్? కమిట్ అయిపోయాను పైకి ఎక్కిన తర్వాత, అప్పుడు అర్థమైంది ఎంత హైట్ ఉందో నేను. అందుకే నా డైలాగ్ వచ్చింది, ఎవడన్నా చేస్తాడా ఇలా అని. అప్పుడు నాకు అనిపించింది నాకు కొంచెం పిచ్ ఎక్కిందని, కమిట్ అయిపోయాను కాబట్టి చేస్తాను. కాదు, చాలా మంది డౌట్ ఏంటంటే ఆ స్టంట్ తర్వాత నాగార్జున గారు అమల గారి రియాక్షన్ ఏంటి అని చెప్పేసి. సో మెయిన్ అది తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. యాక్చువల్లీ స్టంట్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా నాన్నకి ఫోన్ కొట్టాను. లక్కీగా ఆయన పడుకున్నారు ఆ టైంలో, కొంచెం రెస్ట్ తీసుకుంటుంటే ఫైనల్గా ఆయన స్ట్రెస్ లేకుండా లేసారు ఆయన. ఓకే, కొంచెం కూల్గా చెప్పారన్నమాట. వండర్ఫుల్, బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అది మామూలు విషయం కాదు, అది ఒక సాహసమే యాక్చువల్గా చెప్పాలి అని అంటే. అండ్ ఐ హోప్ రేపు సినిమాలో కూడా అలాంటి ఒక గూస్ బండ్ మూమెంట్స్ మాకు చాలా ఉంటాయి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏప్రిల్